హలో లిజనర్స్, అందరికీ నమస్కారం. వ్యవసాయ శ్రమను ఖర్చును తగ్గించేందుకు ఎన్నో యంత్ర పరికరాలు తయారవుతున్నాయి. వాటి వినియోగం, అందులోని మెలకువలు నేర్చుకోవడంలోనే రైతులకు ఇబ్బంది తలెత్తుతుంది. యంత్రాల ఎంపిక నుంచి వినియోగం, బాగుచేత దాకా వివిధ విషయాల మీద రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మన దగ్గరే పెద్ద సంస్థ ఉంది. అనంతపురం దగ్గరలో ఉన్న ఈ సంస్థలో సాగులోని మెలకువలను నేర్పుతారు. వర్షాలు పడకపోవడం, గిట్టుబాటు ధరలు రాకపోవడం, పెట్టుబడి వ్యయం పెరగకపోవడం కారణం ఏదైనా కావచ్చు. సమాజానికి వెన్నెముక లాంటి రైతుకు పంట సాగు కష్టాల సాగే అవుతుంది. అయితే తక్కువ పెట్టుబడి, పరిమిత నీటి వాడకం, పంట సాగులో యంత్రాల వినియోగం నేర్పుతూ ఇలా సాగుబడి చేస్తే వ్యవసాయం కాసులను కురిపిస్తుందంటుంది పొలంబడి. అదే అనంతపురం జిల్లా గార్లడిన్నెలోని ట్రాక్టర్ నగర్, దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్ర శిక్షణ పరిరక్షణ సంస్థ. గత 3 దశాబ్దాలుగా కొన్ని వేల మందిని వ్యవసాయ సాంకేతికతలో మెరికల్లా తీర్చిదిద్దుతుంది. యాంత్రీకరణ వల్ల వ్యవసాయ పెట్టుబడుల్లో పొదుపు, దిగుబడుల్లో పెరుగుదల సాధ్యమన్నది తెలిసిందే. అయితే ఏ యంత్రాన్ని ఎక్కడ ఎలా వాడాలి, మనం పండించే పంటలకు తగ్గట్టు ఏ యంత్రాలు అందుబాటులో ఉంటాయి, వాటి వాడకం వల్ల ఎంతవరకు లాభం పొందొచ్చు, లాంటి అనేక కోణాల్లో రైతులకు, యంత్రాల వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు, సాంకేతిక విద్యార్థులకు పాఠాలు చెప్తారు. 185 హెక్టార్ల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఇందులో కొంతమేర వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేరిన ఎవరైనా పంట సాగుబడిలో మెలకువలను, యంత్రాల వాడకాన్ని ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చు. వ్యవసాయ విజ్ఞానం చదివే విద్యార్థులకు ఇక్కడ ప్రయోగాత్మక శిక్షణ ఇస్తున్నారు. నిరక్షరాస్యులైన వారి నుంచి డాక్టరేట్ చేసిన వారి వరకు ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న ఎవరైనా ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు. ట్రాక్టర్ నగర్ సంస్థ సాగుకు సంబంధించి విభిన్న తరగతులను అందుబాటులోకి తెస్తుంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భోజన వసతి సదుపాయం ఉంది. నిరంతరం ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. తరగతులు వారం వ్యవధి ఉన్నవి మొదలు నెలల వరకు సాగేవి ఉంటాయి. ఆధునిక వ్యవసాయంలో శక్తి వినియోగం అంశంలో 4 వారాల శిక్షణ ఇస్తే వివిధ రకాల వ్యవసాయాల యంత్రాల ఎంపిక, వినియోగించే విధానం, నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు 6 వారాల పాటు శిక్షణ ఇస్తుంది. మహిళా రైతులకు శ్రమణ తగ్గించాలన్న భావనతో తేలికైన వ్యవసాయ పనిముట్ల వాడకం గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బిందు, తుంపర సేద్యాల్లో మెలకువలు కూడా నేర్పుతున్నారు. అలాగే సస్యరక్షణ పరికరాల ఎంపిక, ఉపయోగించే విధానము కూడా చెప్తారు. చేతి పంపుల ఎంపిక వాడకంలోనూ కూడా శిక్షణ ఇస్తారండి. అంతేకాదు, పప్పులు, నూనె, ధాన్యాలు, పంటల ఉత్పత్తిలో వినియోగించే వివిధ యంత్రాల ఎంపిక, వాటి నిర్వహణ, మెట్ట సద్యంలో యంత్రాల ఎంపిక, వినియోగదారులపై తరగతులు నిర్వహిస్తారు. ఇవన్నీ పూర్తిగా ఉచితం. సాంకేతిక అంశాల విభాగంలో ట్రాక్టర్లు, డీజిల్ ఇంజిన్ల మరమ్మతులు మీద పవర్ టిల్లర్ల మరమ్మతుల గురించి శిక్షణ ఇస్తున్నారు. ఆటో ఎలక్ట్రికల్ పరికరాలు, బ్యాటరీ బాగుసేత, వ్యవసాయ యంత్రాలు, హైడ్రాలిక్ పద్ధతులు, నేలను చదువు చేసే యంత్రాలు, బుల్డోజర్ల యాజమాన్యం పైన కూడా విద్యార్థులకు నామమాత్ర రుసుముతో బోధనా తరగతులు నిర్వహిస్తారు. 10వ తరగతి ఐటీఐలు చదివిన వారు కూడా ఇక్కడ శిక్షణ పొందవచ్చు. యంత్రాల ఉత్పత్తిదారులు, డీజిల్ మెకానికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు వివిధ అంశాల్లో నెల రోజులు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి సంబంధిత సర్టిఫికేట్ను కూడా అందజేస్తారండి. సంస్థ నాణ్యతా ప్రమాణాల పరంగా జాతీయ స్థాయి ధృవీకరణ కూడా పొందింది. ఇక ఎవరైనా తమ ఊరి వాళ్లకు శిక్షణ కావాలని ఫోన్ చేసిన, ఉత్తర్వులు రాసిన సిబ్బంది ఆ ఊరికి వెళ్ళి మరీ తరగతులు చెప్తారు. ఇలాంటి సంస్థలు దేశం మొత్తం మీద 4 ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఇదొక్కటే కాగా మధ్యప్రదేశ్ బుధ్నిలో ఒకటి, హర్యానాలో హిస్సార్లో మరొకటి, అస్సాంలోని విశ్వనాథ్ చరళిలో ఇంకొకటి ఉన్నాయి. వ్యవసాయ యంత్రం ఏదైనా మార్కెట్లోకి రావాలంటే ఈ సంస్థ ధృవీకరణ తప్పనిసరి. ఇక్కడ శిక్షణ పొందాలనుకున్న వారు www.srfmtti.dacnet.nic.in లేదా ఈమెయిల్ fmtlsr@nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి ఈ పొలంబడిలోకి వెళ్తే రైతన్న సాగుబడిలో గట్టికి పోతాడనమాట. హ్యాట్స్ ఆఫ్ రైతన్న, హ్యాట్స్ ఆఫ్ పొలంబడి. థ్యాంక్ యూ లిజనర్స్.